ప్రైజ్ అలాట్ మరొక నూతన దినాన్ని మరో దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన స్థూతిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు విత్తబోయే వాక్యము బిడ్లకి అర్థం లాగా సహాయం చేయండి నాకు నీ జ్ఞానం ఇవ్వండి నన్ను యోగ్యునిగా చేయండి ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కురింతీరుకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచ్చాయం చదువుకుందాం మీరు మీ సొత్తు కారు పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మీరు మీ సొత్తు కారు పెట్టి కొనబడినవారు ఏమిటా విలువ దేవుడు మనకిచ్చిన విలువ ఏమిటి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనను పెట్టుకున్నాడు మనల్ని కన్నాడు అందుకోసమే ఆయన అంటున్నాడు మనము మన దేహముతో దేవుని మహిపరచాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించదని మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆలయమై ఉన్నారు ఇది మనకు దేవుడి చెంది గొప్ప విలువ మనము దేవుని ఆలయమట పరిశుద్ధమైన దేవుని ఆలయము ఆయన మనలో నివసిస్తున్నాడట నివసించడానికి ఆశిస్తున్నాడు నివసిస్తాడు ఆయన నివసించే ఈ దేహము పరిశుద్ధమైనది ఆయన నివసిస్తున్న ఈ దేహములోని అవయవాలు పరిశుద్ధమైనవి కనుక ఈ పరిశుద్ధమైనటువంటి ఈ అవయవములతో దేవుని యొక్క కార్యాలు చేయాలి మరి నీతి సాధనాలుగా దేవుని కోసం వాడాలి మనం ఎంత గొప్ప విలువ మనకిచ్చాడు చూడండి ఆయన పరిచర్య చేసే భాగ్యం మరొక మాటలు చెప్పాలంటే దేవదూతలకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు ఇలాంటి భాగ్యముతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కానుక మనము దేవుని ఆలయాలుగా పరిశుద్ధంగా జీవించగలిగితే మనమెంతో ధన్యమవుతాము ఎంతో విలువ కలిగిన వారము అవుతాం మనం విలువ కట్టలేని ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే ఆత్మకు శరీరానికి ఈ లోకపు మాలిన్యము కాలుష్యం అంటకుండా దేవుని బిడ్డలంగా మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు నీవు నేను ఎప్పుడు కూడాను సంతోషంగా జీవించాలి ఈ లోకంలో ఎందుకు సంతోషం మనం పరిశుద్ధులం మనది పరలోక రాజ్యం ఏ లోక రాజ్యం కాదు ఆయన మనం రాజులని యాజక సమూహంలో చేర్చాడు మనకేవి తక్కువ లేకుండా అన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు నీవు దేవుని బిడ్డవైతే నీకే కొద్దు లేకుండా ఆయన చేస్తాడు నిన్ను తలగా ఉంచుతాడు ఆయన బిడ్డవు కాబట్టి నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడు ఆయన అన్నమాట ఏంటంటే నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీ అడిగిన ప్రతిదీ నేను అనుకరిస్తానన్నాడు కారణం ఏంటి మన విలువ అంత గొప్పది మనను కాదనే దేవుడు కాదు మనం ఏదడిగినా అవునని దేవుడు మనకున్నాడు మనకు చాలిన దేవుడై ఉన్నాడు ఆయన బిడ్డలగా మనం చేసుకోవటమే మన విలువ అంతకు మించిన గొప్ప విలువ ఇంకేముంటుంది ఈ లోకంలో ఈ లోకానికి విలువ లేదు ఆయన రాజ్యంలో ఉన్న మనకి ఆయన రాజ్య వారసులమైన మనకి ఎంతో విలువను దేవుడు అనుగ్రహించాడు నిన్ను నన్ను ఆయన బిడలుగా చేసుకున్నాడు మన తోడుగా ఉంటానని చెప్తున్నాడు మనను మన కుటుంబాలను దీవిస్తానన్నాడు దేవుడు కనుక ఈ శరీరము నీది నాది మన సొంతం కాదు ఆయన ఇచ్చిన శరీరము ఈ శరీరము చేత మనము దేవుణ్ణి మయంపరచాలి ఈ శరీరములో దేవుడు మనకి చిన్న ప్రతి అవయవము ఆయన పరిచర్యకు ఆడబడాలి ఆయన సేవలో వాడబడాలి ఆయన మహిమ కోసం వినియోగించబడాలి కనుక నువ్వు ఏనాడు ఎప్పుడు కూడాను నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు దిగులు పడవద్దు చింతించవద్దు మోర్ మూర్ధైన కాంకర అది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో నీకెప్పుడు దేవుడు విజయం ఇస్తాడు నీ విలువ ఈ లోకానికి తినే నీ విలువేంటో నిన్ను నిర్మించిన నన్ను నిర్మించిన మనలో నివసిస్తున్న ఆ దేవునికి తెలుసు కాబట్టి ఆయన యొక్క ఆనందం కోసం ఆయన మహిమ కోసం మన యొక్క మేలు కోసం మనమందరము మన జీవితాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించి ఈ విలువైన జీవితాన్ని జాగ్రత్తగా వాడుకుందాం దేవుని యొక్క చేతిలో పెట్టి ఆశీర్వాదాలు పొందుకుందాం ఆయన మహిమ కోసం జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగల దేవాన్ని పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి నిజంగా మేముని ఆలయాలం ప్రభు నీవు మనం నివసిస్తున్నప్పుడు మాకు ఏ లోటు లేదు ఏ చింత లేదు ఏ చీకు లేదు నాయన కారణం ఏంటంటే మమ్మల్ని నడిపించే దేవుడు నీవు మమ్మల్ని ఆశ్రయించే దేవుడు నీవు నాయన మాతో మహిం పొందే దేవుడు నీవు మమ్మల్ని వాడుకునే దేవుడు నీవు కనుక నిన్ను బట్టి ఈ లోకం అశ్రయిస్తాం ప్రభా నిన్ను బట్టి మేము ఆనందిస్తాం ప్రభా నిన్ను బట్టి నిర్భయంగా జీవిస్తాం ప్రభా ఈ లోకానికి నీవేంటో తెలియజేస్తాం ప్రభా ఇటు గొప్ప విలువైన జీవితాన్ని ఇచ్చినందుకై నీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ బ్లెస్యర్